కింద పడిపోయింది రోడ్డు. మన ప్రయాణం అయితే హైదరాబాద్ నుంచి మొదలుకొని గచ్చిబౌలి నుంచి మొదలుకొని ఔటర్ రింగ్ రోడ్ అలా వెళ్తూ ఔటర్ రింగ్ రోడ్ షామీర్పేట రోడ్లో దిగేసి ఔటర్ రింగ్ రోడ్లో షామీర్పేటలో దిగి సిద్దిపేట ప్రజ్ఞాపూరు సిద్దిపేట కరీంనగర్ సుల్తాన్బాద్ పెద్దపల్లి రామగుండం మంచిర్యాల్ మందమర్రి అలా వెళ్తూ అయితే మనం కాగజ్నగర్ సిర్పూర్ కాగజ్నగర్కి అయితే వెళ్ళాలి. ఔటర్ రింగ్ రోడ్లో అయితే మినిమంగానే అయితే 313 కిలోమీటర్ అని చూపిస్తూ ఉంది. మినిమం అయితే ఒక 370 కిలోమీటర్ వస్తుంది. ఔటర్లో మనకు డిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. జర్నీ అయితే స్టార్ట్ మనది. హాయ్ గాయ్స్, సగం లోడ్ చేసి పని చేస్తారా నాయన? స్టార్ట్ చేసింది మధ్యాహ్నం టైంలో స్టార్ట్ చేశారు. సగం లోడ్ అయింది, ముందు వెనకాల గిద్దరు వేసారు, మధ్యలో మొత్తం బొక్క వెళ్ళిపోతురు. ఇక కథం మ్యాటర్ క్లోజ్ అన్నట్టుగా వెళ్ళిపోతురు కథం. ట్రాక్టర్ స్టార్ట్ చేశారు, అంచులు చేత వచ్చారు, చెల్ జాంగ వెళ్ళిపోతున్నాం. ఎట్లా అయితే ఎట్లా, సెకండ్ రోజు అయితే మార్నింగ్ 7-8 o'clock వరకు అయితే వచ్చారు. వచ్చి కర్ర ఇళ్ళ కొట్టుకుని అది అని చెప్పి లంచ్ టైం అప్పుడైతే ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఈ పక్క ఆ పక్కన వేసారు, ట్రాక్టర్లలో పోసారు. పోసి లోడ్ అయితే వేస్తారు. ఎంత హైట్ వస్తుంది, ఏమో పాస్ అవుతుందో అనేది మనకేమో ఎక్కువ, మనం అయితే కర్ర అయితే ఎక్కువ కొట్టలేదు. ఆయన ఏమో పార్టీ ఏమో పార్టీకి అయితే చెప్పిన ఎక్కువ అయితే దాన్ని రైల్వే ట్రాక్లో పట్టి అంత నెయ్యి అంటే సరే అన్న వేస్తా అన్నాడు. మరి ఎంతవరకు వస్తుందో ఎంత అయిట అనేది కూడా మనకు కూడా క్లారిటీ లేదు, చూడాలి. మరి ఒక ట్రిప్ కొడతా అని తెలుస్తుంది. మంచిగా రింగ్లేస్ అయితే మంచిగా అయితే కట్టించుకోవాలి. రింగ్లేస్ కట్టుకుంటే అయితే ఇబ్బంది అయితే ఉండదు. రింగ్లేస్ అయితే మంచిగా అయితే గుంజించుకోవాలి. హైట్ ఉన్న కర్రలు అయితే కడిగేపించుకోవాలి. గొడవలతో అయితే నరికేస్తారు. చాలా హైట్ మనిషి నిలబడ్డాడు చూడు, తనకు భుజాల మీదకి వచ్చింది. క్యాబిన్ మీద మనిషి నిలబడితేనే భుజాన మీదకి వచ్చింది. మరి రైల్వే ట్రాక్ ఎంత ఎత్తుంటుంది అనేది మనకైతే క్లారిటీ లేదు. అంత హైట్ చాలా ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే. కానీ ఆ పార్టీని అడిగితేనేమో ఏదో లెక్క చెప్పి మొన్న నిన్న కూడా ఎంత వేసినామన్న పాస్ అయితే అదేనా అంటాడు. మరి ఏందనేది మనం వెళ్తే కానీ తెలుస్తుంది. రింగ్లు అయితే వేసి అయితే మంచిగా అవతల పక్క ఇతల పక్క రింగ్లు వేసి అయితే గట్టిగా గుంజిపిస్తున్నా. మంచిగా నీట్గా గుంజుకుంటే ఇబ్బంది ఉండదు, లూజ్ కావద్దు. మన కంపెనీలో పోయి మనం ఇప్పేంత వరకు లూజ్ కావద్దు. అటు అయితే ఏం కాదు. లేదంటే ఈ సుబాబులు అంత ధమాకరం అంటే ఎట్లుంటుంది అంటే ఒక సైడ్లో పెట్టిన కర్రలు ఉంటాయి కదా, ఒక కర్ర ఇరిగిందంటే మగ్గుతూనే ఉంటుంది. ఎటు ఎటు బ్యాలెన్స్ అయితే అటే మగ్గుతుంటుంది. కటింగ్ లేకుండా హైట్ లోలతో జర జాగ్రత్తగా అయితే తోలుకుండా అయితే పోవాలి మనం. ఎందుకంటే ఈ హైట్ లోలతో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇంకా మన బాడీ హైట్ కాబట్టి పర్లేదు అనుకోవాలి. ఇంకా చిన్న బాడీలు ఇంకా జర మీడియం బాడీలు ఉన్న అయితే చాలా రిస్క్ ఊపుతుంటాయి బండ్లు మొత్తం. ఇట్లా వెనక ఉండి ఇట్లా లేవడైనట్టు ఎడ్ల బండి కనుక లేవడైతే లేవడ ఎక్కువైతే ఎట్లా ఎగురుతా అట్లా ఎగురుతుంటాయి. ముందర టైర్లో పెద్ద అది ఉండదు, వెనకాల ముందు ఎట్లా వేయించరు పడవాకారం. టైం అయితే 3:30 అవుతుంది. లోడ్ అయితే బయలుదేరినాం. దాని అయితే మనం విప్రో సర్కిల్, విప్రో సర్కిల్ నుంచి అయితే ఔటర్ రింగ్ రోడ్ కింద నుంచి నానగరం కూడా, నానగరం నుంచి రాయదుర్గం రోడ్లో వెళ్ళే రోడ్లో గణేష్ కంట అయితే ఉంటుంది. అక్కడికైతే ఇలా ల్యాంకో హిల్స్ దాటిన తర్వాత వస్తుంది గణేష్ కంట. అక్కడికి వెళ్ళి అయితే మనం ఫస్ట్ పేమెంట్ వేసుకోవాలి. పేమెంట్ వేసుకో కాంట ఎంత వస్తుంది అనేది, ఎంత వస్తుంది అంతే మినిమం 32-33 వస్తుంది అన్నారు. మనం కాట అయితే కాట చూసుకోవాలి, కాట చూసుకొని అయితే వెళ్ళాలి. ఇక వెళ్తే కానీ మనకు తెలిసిద్ది ఎంత పేమెంట్ వస్తుంది ఏందనేది, కిరాయి ఎంత ఏందనేది కూడా నేను వీడియో చివరిలో కంప్లీట్గా అయితే నేను చెప్తాను. కానీ మన 16 టైర్లకు అయితే ఇట్లాంటి లోడ్లు అంటే జామ్ ఆయిల్ అయితే ఏం కాదు, హైట్ వస్తుంది. హైట్ ఈ ఇప్పుడు దీని మాదిరి ఉండదు, అది కొద్దిగా హైట్ చాలా తక్కువ వస్తుంది. కానీ వెయిట్ వస్తుంది, సుబాబులు అనేది వెయిట్ రాదు. ఈరోజు కట్ చేసి ఈరోజు లోడ్ వేస్తేనే రేపటి వరకు ఒక అరటన తక్కువ రావచ్చు. అట్లా ఉండాలి. సెక్యూరిటీ అవతల సైడ్ ఉన్నాయని అయితే సిగ్నల్ పడగానే మన లారీని చూసి అయితే వచ్చేసి అయితే ఫోటో అయితే తీస్తుండు. నేనైతే కిందికి వెళ్ళి అడిగి లోపల నుంచి ఎందుకు కొడుతున్నావు అని అడిగిన, సపోర్ట్ చేయకుండా అట్లే పోతుండు స్పందన లేకుండా. సరే అని నేనైతే కిందికి దిగి వెళ్ళి అడగడం అయితే జరిగింది. హైట్ వచ్చింది, హైట్ వచ్చింది అంటూ నేను వెళ్ళాల్సింది ఇక్కడే కదా, నో ఎంట్రీ. నేను ఎక్కడికి వెళ్ళట్లే ఇన్న అయితే నేను అవుట్ అవుతా ఉన్నా కదా. ఆల్రెడీ టైం ఉంది, ఒక 5-10 నిమిషాలు టైం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఎందుకు ఫోటో తీస్తున్నావు అని చెప్పేసి నేను అడగడం అయితే చాలాసేపు మాట్లాడితే హైట్కే హైట్ లోడ్, హైట్ లోడ్ అంటూ హైట్ లోడు అది ఉండేదే నార్మల్ హైట్ మినిమము, అంతవరకే అంతకు మించి వేసుకుంటే రోడ్డు మీద తిరగలేమని చెప్పేసి
ఎంతసేపు బాధించినా కానీ వినట్లేదు. ఫోటో అయితే తీసేవంటే తీసేయను అంటుండు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది కదా, అక్కడైతే నిలబడి చాలాసేపు అయితే అడిగి రిక్వెస్ట్ చేశాను. ప్లస్ కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ కాదంటే కాదంటుండు అని చెప్పేసి హైట్లోడు చాలా అనేసుకుంటా అన్నాడు. అది కాదన్న, ఎంతసేపు చెప్పినా వినట్లేదు. సరేలేని నేను గమ్మున వచ్చేసిన ఊకి ఎంతసేపు నిలబడతాం రోడ్లో సిగ్నల్ పడిపోద్ది అని చెప్పేసి నేనైతే ఆల్మోస్ట్ అయితే ఇక మళ్ళీ వెనక్కి వచ్చేసి అయితే వెహికల్ తీసుకొని సిగ్నల్ పడగానే అయితే బయలుదేరిన అటు అయితే వెళ్ళిపోతుండే అతను. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే, ఇక్కడైతే లెఫ్ట్ తీసుకుంటే నానగరం కూడా ఫ్లైఓవర్ కిందకి వెళ్తాం. మా నానగరం కూడా ఫ్లైఓవర్ కింద నుంచి స్టేట్కి వెళ్ళాలి. కేటీ వెళ్తే మనకు లాంకోవెల్స్ రోడ్డు టువార్డ్స్ రాయదుర్గం వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో వెళ్తే లాంకోవెల్స్ దాటగానే ఇక్కడ అన్ని వైర్లు అయితే తగులుతూ ఉన్నాయి. ఇంత హైట్ ఉండడం వల్ల అయితే వైర్లు అయితే ఇక్కడైతే ఒక వైర్ తగిలితే తీసి పక్కన పెట్టేసినాం, పైకి ఎక్కైతే జరిపేసినాం. తర్వాత అయితే మళ్ళీ కాటా వేసుకుని అయితే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసిన నేను. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసిన తర్వాత మనకైతే మనం దిగాల్సింది అయితే ఎక్కడ దిగాల్సిన పని లేదు, శామీర్పేట రోడ్ కరీంనగర్ రోడ్లో దిగాలి కాబట్టి కరీంనగర్ రోడ్లో దిగేసి ఇక ఒకే రోడ్డు మనకైతే పెట్టుకున్నా. నువ్వు వెళ్ళిపో, నేను అకౌంట్ కూడా ఫోన్పే చేస్తా, అడ్వాన్స్ అమౌంట్ బిల్ అయితే వాట్సాప్ చేస్తా వెళ్ళి. నేనైతే బయలుదేరి అక్కడి నుంచి అయితే నేను ఔటర్ ఎక్కేసిన. ఔటర్ ఎక్కేసి అయితే మనకు ననగరం గుడిలో ఔటర్ ఎక్కేసి ఒకే రోడ్డు, ఇంకా మనం ఎక్కడ దిగాల్సిన పని లేదు. కరీంనగర్ రోడ్లో దిగిపోవాలి. అక్కడ వరకు అయితే మధ్యలో మనకు ఏమేమి ఔటర్లు వస్తాయి, మధ్యలో ఏమేమి వస్తాయంటే మనము నానగరం కూడా ఎక్కినాం కదా, ఫస్ట్ నెంబర్ వన్ కోకాపేట సేజ్ వస్తుంది. కోకాపేట సేజ్ వచ్చిన తర్వాత రెండవ నెంబర్ కొల్లూరు వస్తుంది, మూడవ నెంబర్ పటాన్చెరువు వస్తుంది, ముంబై రోడ్ అన్నట్టు. తర్వాత నాలుగో నెంబర్ వచ్చేసి 4A ఒకటి మల్లంపేట 4A వస్తుంది. తర్వాత ఇంకొకటి శంబీపూరు ప్లస్ ఐడియా బొల్లారం 4, ఇట్లా 4. ఐదోది మెదక్ రోడ్డు బాలనగర్ రోడ్డు. ఆరో రోడ్డు మేడ్చలు నాగపూర్ రోడ్డు. ఏడవ రోడ్లో మనం దిగాల్సింది ఏంటంటే ఏడవ రోడ్లో దిగాలి. ఏడవ రోడ్డు శామీర్పేట రోడ్డు, 8వ రోడ్డు కీసరా, 9 జన మనకు వరంగల్ రోడ్డు. ఇట్లా ప్రతి ఒక్కటి అయితే మనకు ఐడియా ఉండాలి. మనం 7వ నెంబర్ ఎగ్జిట్ నెంబర్ 7లో దిగిపోవాలి. ఎగ్జిట్ నెంబర్లు 7లో దిగినామంటే ఒకటే రోడ్డు, ఇక మళ్ళీ మనకు చెన్నూరు క్రాస్ వరకు కూడా ఒకటే రోడ్డు, ఎక్కడ డైవర్షన్ తీసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఇక మనం బయలుదేరి ముందుకైతే ఏమైనా ఔటర్ దిగగానే ముందుకైతే వెళ్ళి డీజిల్ అయితే కొట్టించుకోవాలి. డీజిల్ కొట్టించుకున్న తర్వాత ఎక్కడన్నా టిఫిన్ ఇట్లా వేసి టీ తాగైతే బయలుదేరాలి. ఇక ఎక్కడ ఆగాల్సిన పని లేదు, ఒకే రోడ్డు ఇక మన పని. నూట 135 రామగుండం 198 అబ్బా, రామగుండం ఇట్లా అన్ని దాటిపోవాలి. రామగుండం మంచిర్యాల అని సిరిపూర్ కాల్చినారు, మనం వెళ్ళాల్సింది. పైన టాప్ కానేటట్టు ఉంది, కరెక్ట్ ఊరడి కంటే ఎక్కువ ఉంది, అంతే తేడా వేరేం లేదు. ఇక 50 అయితే హైట్ వచ్చింది, బాగా హైట్ వచ్చింది. వైర్లు తెగిపోయినాయి ముందట, ఘోరం చెప్పుకుంటే ధమాకా ఉంది. ఈ హైట్లలో చాలా తలనొప్పులు ఉంటాయి. మళ్ళీ అందులో కూడా మన టన్నేజ్కి లెంత్ తక్కువ, మన బండి వెడల్పులు తక్కువ కాబట్టి అట్లా కూడా ఎత్తుకుంది, టన్నేజ్ అనేది తక్కువ ఎక్కుతుంది. ఏం చేస్తాం, తప్పదు కాబట్టి ఇక చేయాల్సిందే. కరెక్ట్ ఒక 3 కంటే ఎక్కువ ఉంది. మిగతా డిస్టెన్స్ అయితే గింత ఉంటే ఘోరం కదా. హైట్ అయితే ఇట్లా హైట్ ఉంటే ఎంత హైట్ ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. ఏం చేస్తాం, కర్రలోళ్ళ పరిస్థితి ఇట్లే ఉంటుంది. లోడ్ ఎక్కువ అడవులు వేస్తే కర్రలు అయితే కూలి కింద పడ్డాయి. రైల్వే ట్రాక్ కానీ ఇవన్నీ అటు ఎట్లా వేయాలో అర్థం అవుతలేదు. ఇవన్నీ కర్రలు కింద పడిపోయింది. లోడు రామగుండం రైల్వే ట్రాక్ రైల్వే
రైల్వే ట్రాక్ దాకా తగులుతున్నాయని చెప్పేసి ఇక్కడ మైన్స్లు అన్నీ తిరగాల్సి వస్తుంది. అక్కడ మందమారి కాడన అయితే మనకు రైల్వే ట్రాక్ ఉంటుంది. ఇప్పటికే మనం ఆల్రెడీ లోడ్ కూలి అంతా నానా ఇబ్బందులు అయితే పడిపోయినాం. అందుకని చెప్పేసి ఇక్కడ మన చెన్నూరు క్రాస్ రాగానే ముందుకు వచ్చిన రైట్ తీసుకుంటే పాత రోడ్ అంటే ఇది శ్రీరాంపూర్ మైన్స్ రోడ్లోకి వెళ్ళి వస్తుంది. చూసుకుంటాను అయితే మందవేరి రైల్వే గేట్ దాటాలబ్బా మనం. అన్నీ నిమ్మలంగా వస్తున్నా అంత మనకు వాళ్ళు పార్టీ చెప్పిన హైట్ ప్రకారం అని వేసుకుంటే ఇబ్బందులు అయితే అవుతా ఉంది. చిన్నగా చిన్నగా వస్తున్నా, ఏం చేస్తాం మరి. నార్మల్ హైట్ ఉంటే మనం హైవేలోనే వెళ్ళిపోదు, క్యాబిన్లో కూడా కర్రలు వేసుకోవాల్సి. దృష్టం ఏంటంటే మనకు ఈ రోడ్లన్నీ మనకైతే తెలియదు. మన సాయికృష్ణ నాకు ఫోన్ చేస్తే అయితే రెస్పాన్స్ అయితే అయ్యిండు మనకి. ఇవన్నీ రోడ్ చెప్పడం వల్ల అయితే నేను ఆల్మోస్ట్ అయితే బయలుదేరి అయితే వచ్చేసాను. అదృష్టం ఏంటంటే ఒక్క వైర్ కూడా తగలలే అబ్బా మనం ఈ రోడ్లో ఈ మైన్స్లో రానికైతే. నాకైతే బెటర్గానే అనిపించింది, ఏం కాదు కుంటారు నిదానంగానే అయితే వచ్చేసిన నేనైతే. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనం దగ్గరకు అయితే వచ్చేసిన హైవే దగ్గరికి. మందమర్రి అంటే మందమర్రి రా బాబు, శ్రీరాంపూర్ మైన్స్ ఏరియాల నుంచే వచ్చిన మొత్తానికైతే. వైర్లు చూసుకుంటూ వెళ్ళాలి ఎట్లా అంటే ఫ్లైఓవర్ కిందకి వచ్చిందబ్బా అది చేసి. ఎంత జాగ్రత్త వస్తున్నావు అయితే అంత జాగ్రత్త. బెల్లంపల్లి కూలిపోయింది. ఇంత హైట్ వేసుకోవడం చాలా ఇబ్బంది పరిస్థితులే. కర్రలు కూలిపోతే చూడరు నైట్ మొత్తం తీసి వెనకాల తాళ్ళు కట్టివో వెనుక జోరా కట్టేసి దీంట్లో వేసిన కొన్ని దీంట్లో మధ్యలో కొన్ని కత్తి యాంగ్లర్కు ఇట్లా బొక్కలు అలా పెట్టేసిన. హైట్ వేసుకుంటే ఓ ఇట్లా ఇబ్బందులు అయితే ఉంటాయి అబ్బా. క్యాబిన్లో కూడా వేసుకున్నా, క్లీనర్ లేడు ఇంత హైటు. వాళ్ళు నేను అప్పటికి చెప్తూనే ఉన్నా, వాళ్ళేమో అన్న సరిపోతే అన్న పాసింగ్ అవుతా అన్న అని చెప్పారు. మన బండి ఏమో హైటు దారుణం చెప్పురే.
ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇట్లా హైట్ లోడ్లు వేసుకొని తోలితే రైల్వే ట్రాక్లో ఇరుక్కుంది బండి, అట్లే లాగించేసిన అట్లే ఉంటే పెద్ద ఇష్యూ అయిపోతుంది. అట్లే లాగించేసిన నానా ఇబ్బంది పడతా అయితే ఎలాగోలాగ అయితే వచ్చేసిన ఘోరమైన పరిస్థితులు. ఇట్లా ఉంది సిచ్యువేషన్. సిరుపూర్ కాగజ్ నగర్ లెఫ్ట్ కింద సర్వీస్ రోడ్ నుంచి ముందు పోయినాక రైట్ ఉందప్ప, ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుంచి అయితే కరెక్ట్గానే అయితే 14 కిలోమీటర్ సిరుపూర్ కాగజ్ నగర్కు ది పేపర్ మిల్ సిరుపూర్ అని చెప్పేసి అక్కడికైతే మ్యాప్ అయితే 14 కిలోమీటర్లు చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకా స్టేట్ ఒకే రోడ్డు. అయితే మనం కర్రలోడ్ జామాయిలు కానీ సుబాబులు కానీ కర్రలోడ్లు ఎత్తుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఫారెస్ట్ చెక్ పోస్టులు వస్తాయి. ఫారెస్ట్ చెక్ పోస్టులు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే స్టాంప్ వేయించాలి, స్టాంప్ వేయించుకోవాలి. అక్కడ ఇందారం కానీ మంచిర్యాల కానీ మధ్యలో ఆసిఫాబాద్, ఇక్కడ బళ్ళారి సేపు పోతుంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, ఆసిఫాబాద్ ఉంటుంది మళ్ళా తర్వాత అటు పోతే అటు. ఇట్లా స్టాంపులు అయితే కంపల్సరీ ఉంటాయి, స్టాంపులు అయితే వేసుకొని అయితే పోవాలి, వేసుకొని పోతే ప్రాబ్లం ఉండదు. ఇదైతే సిరుపూర్ దగ్గర ఒక చిన్న బ్రిడ్జ్ అయితే ఉంది, మంచనే ఉంది బ్రిడ్జ్ అయితే బాగుంది. ఆ వాటర్ అయితే కొద్దిగా మామూలుగానే ఉన్నాయి కానీ ఇట్లా అయితే ఉన్నది. ఇంకా మెల్లగా పోయి అయితే మనం ఫ్యాక్టరీ కాడ పెట్టి పోయి ఎంటర్ అయితే వేయాలి. ఇక సిరుపూర్ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అయితే ముందుకు ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళిన తర్వాత మధ్యలోనే అయితే ఒక స్టాచ్యూ వస్తుంది, తెలంగాణ తల్లి విగ్రహం అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే మనం బండి పోతుంది కదా, ఆ బండిని ఫాలో అయిపోయి వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ అతను హిందీ డ్రైవరు. ఇక్కడనే మనం రైట్ తీసుకున్నామంటే ఒకటే, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, ఇక్కడ ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇక మళ్ళీ ముందు పోయినాక లెఫ్ట్. ఇట్లా డైవర్షన్స్ అయితే ఎవరిని అడిగినా కానీ చెప్తారు, ఎందుకంటే ఇక్కడ అది ఫేమస్. ఇక సిరుపూర్ పేపర్ మిల్ అంటే ఫేమస్, ఎంతోమంది కూడా జీవనాధారం కూడా ఉంటుంది. కంపెనీలు ఉన్న కాడ ఏరియాలో చుట్టుపక్కల అయితే ఒక ఎంతో కొంత బెటరే, కొంతమందికి అయితే పని అయితే దొరుకుతుంది అన్నట్టు. దీన్ని బట్టి మనం పేపర్ మిల్కి అయితే వెళ్ళిపోయి ఎంట్రీ చేయించుకోవాలి. ఎంట్రీ చేయించుకొని ఇంత టిఫిన్ అయితే చేయాలి. నా రాత్రే చాలా ఇబ్బంది అయిపోయింది, టిఫిన్ చేయడమా ఏంటి ఏదో ఒకటి అయితే చేయాలి. ఆకలి అయితే ఘోరంగా అయితే ఉంది. ఇప్పుడైతే 9:30 దగ్గరలో ఉంది. మంచిగా ఏమన్నా టిఫిన్ ఛాయ్ చేసిన తర్వాత టీ తాగిన తర్వాత ఏదో చేసుకున్న తర్వాతనే కొద్దిగా రిలాక్స్గా అయ్యి సీరలు వేయించుకుంటే జర రిలాక్స్ అయిపోతాం. మళ్ళీ ఇంకో ముందు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అయితే వెళ్ళాలి. ముందు బండి అయితే వెళ్తుంది, ఆ బండిని అయితే ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నా. ఇక అది ఇట్లా ఉన్నది. ఇంక అటు ఇటు చనానా తంటాలు పడైతే నేనైతే ఎట్లా ఒకట్లా అయితే వచ్చిన కాబట్టి హైట్ లోడ్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా బండి తోలండి. అడ్డగోలుగా తోపులు నేనే కింగ్న అన్నట్టు తోలకూడదు, ఎందుకంటే మనకు మోటార్ ఫీల్డ్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనేది తెలిసిన వాడు బెటర్గా ఉంటుంది అన్నట్టు. అంటే కొన్ని సిచ్యువేషన్లను బట్టి ఒక ఇరుకు బ్రిడ్జ్ ఉందనుకో, మనం వెళ్ళాలా వద్దా అన్నది ఆగితే కొన్ని సమయాలు ఆగితే బెటర్ అనిపిస్తుంది, కొన్ని సమయాలు బయటికి వెళ్ళిపోతే బెటర్ అనిపిస్తుంది. కాబట్టి అట్లాంటివి చూసుకొని అయితే మనం మోటార్ ఫీల్డ్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ కనపడుతుంది కదా స్టాక్, అక్కడ స్టాక్ వేసి పెట్టారు. ఇదే మనది పేపర్ మిల్లు, ఇదే ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ లిఫ్ట్ తీసుకోవాలి. పార్కింగ్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది, బాగానే ఉంది. పెద్దగా ఎంత ఉందో అనేది మనకు అర్థం కావట్లేదు, లోపల పోతుందని తెలుస్తుంది. కానీ కంపెనీ ఇక్కడ బండ్లు అయితే ఒక 15-20 బండ్లు ఉన్నాయి. కొన్ని బండ్లు పోయినాయి ఆల్రెడీ, తర్వాత మన సీజన్లు వస్తుండొచ్చు. అంతలోపు అయితే వంట చేస్తున్నా, అన్నం వండుతున్నా. అంతే కూర ఉండట్లేదు, పచ్చడి ఉంది. చూడరి కర్రలు ఎట్లా అయిపోయినాయో పరిస్థితి. క్యాబిన్లో కూడా వేసుకురావాల్సి వచ్చింది, పరిస్థితి అయిపోయింది. ఇంత ఘోరం అంటే అంత ఘోరం. పండుకొని ప్లేస్ లేదు, దుమ్ము దుమ్ము ఆగం ఆగం పరిస్థితి. ఘోరాది ఘోరమైన పరిస్థితి అబ్బా. హైట్లో వేసుకుంటే ఇట్లా ఉంటాయి టార్చర్ పరిస్థితి, అంటే టార్చర్. క్యాబిన్లో కూడా వేసుకొని వచ్చినా ఎంత ఘోరం అంటే రాత్రి 4 గంటలు అసలు రైల్వే ట్రాక్ తగిలి పైన ట్రాకు అసలు కరీంనగర్ కాడ మెల్లగా మధ్యలో కొద్దిగా ఆనింది, మెల్లగా వచ్చేసింది.
తర్వాత కరీంనగర్ కాడ రెండు చోట్ల ప్లేస్ కమాన్ పెడతారు కదా, కమాన్కి అట్లే పైన ట్రాక్ దానికి అట్లే వెళ్ళే అనేది వచ్చేసింది, ఏం ప్రాబ్లం కాలేదు. ప్లస్ బసంతపూర్ రామగుండం టోల్గేట్ కాడ యుద్ధాలు ఒకటి ఉంటాయి, ఆడ కూడా మెల్లమెల్లగా తగులుకుంటూ వచ్చేసింది ఒక కరోనా కింద పడి. మళ్ళీ ఏమైంది, అక్కడి నుంచి వచ్చినాక రామగుండం కింద నుంచి వెళ్తాం కదా, అండర్ పాస్ లెక్క ఉంటుంది, పైనుంచి ట్రాకు అక్కడ తగులుకుంది దేవుడా, ఒక్క దాంట్లో పాస్ అయింది. ట్రాక్ కిందకి రాగానే పట్టేసింది, మధ్యలో నుంచి పట్టిందంటే అట్లే నిలబెడితేమా ప్రాబ్లం అయిపోతుంది. పొద్దునకి ట్రాఫిక్, నైట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. పొద్దుగాల వాళ్ళు ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ పెద్ద పంచాయతీ ఏం చేయాలన్నా నాకు అర్థం కాలేదు. ఇంకా గమ్మున ఇంకా అట్లే పట్టించిన, పోతే పోతే కూలితే కూలితే తర్వాత విషయం ఏదన్నా అవుతుంది అని చెప్పేసి అయితే బయటకు వచ్చేసినాయి. ఇక అట్లే పట్టుకొని వచ్చేస్తే ఒక మినిమం ట్రాక్టర్కు దగ్గర దగ్గర 100 కర్రల దాకా కింద పడిపోయినాయి. ఇంత దారుణం అంటే దారుణమైన పరిస్థితి, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అసలు నా వెనకాల ఒక తమిళనాడు బండి వచ్చింది, హైదరాబాద్ నుంచి నా వెనకాలనే వస్తుండు. ఆయన ఎక్కడికి మన చంద్రాపూర్ దగ్గరలో ఏదో ఫ్యాక్టరీకి వెళ్తుంది, సిమెంట్ ఫ్యాక్టరీకి. ఇంత దారుణమైన పరిస్థితి అయితే నాకైతే అసలు అట్లే దాటించేసిన ట్రాక్లకి వెళ్ళి బయటకు వచ్చేసిన, ట్రాక్లకి వెళ్ళి బయటకు వచ్చిన ఎట్లయితే అట్లయితే అనుకున్నా. మరి ఏం చేయాలి, అక్కడ నిలబడ్డాం అనుకో, బండి నిలబడిపోతే పొద్దుగాల నైట్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. పొద్దున మన పోలీసు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు ఏమైనా డ్యామేజ్ అయిందని అదని ఇదని పెద్ద ఇష్యూ అయిపోతుంది, కూలితే కూలిందని చెప్పేసి అట్లే బయటకు వచ్చేసి. బయటకు వచ్చేసినాక కర్రలు కింద పడిపోయింది, నడి రోడ్డు మీద పక్కన పెట్టిన తమిళనాడు బండి అట్లే వెనకాల బండి అట్లే ఆపిండు. ఆ పక్కనే పక్కన పెట్టేసి కొద్దిగా దాటించి ముందు పెట్టేసి ఆ కర్రలన్నీ తీసి రోడ్డు అడ్డంగా లేకుండా పక్కన పెట్టేసిన. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక ఒక 10-20 నిమిషాలు నిలబడ్డాడు ఆ డ్రైవరు, వెళ్ళిపోతానని నేను అన్నాడు. సరే వెళ్ళిపో అని చెప్పేసిన, పొద్దున చూసుకొని రా అన్నాడు. పొద్దున వరకు ఇక్కడ ఉంటే ఎట్లా పరిస్థితి అని చెప్పేసి బాగా ఆలోచించిన. చక్కన సాయికృష్ణ నాకు ఫోన్ పెట్టిన, అన్న గిరి పరిస్థితి గిట్లా అన్న, సగం ట్రాక్టర్కి అట్లా కింద పడిపోయినాయి అన్న కర్రలు అని చెప్పిన. అనగానే అన్న నువ్వు ఏం చేస్తావంటే సన్న సన్న కర్రలు మొత్తం సైడ్లో ఎక్కువ దూరం పెడి ఎక్కేసి మిగతా అని ఉంటే కొన్ని క్యాబిన్లో పెట్టుకో, మిగతా ఎట్లన్నా దూడి చేసి ఎట్లా ఒకటి చేసుకొని వెళ్ళి రావడం ఉంటే ఇక టైం వేస్తూ మళ్ళీ ఇబ్బంది పడతావు, మళ్ళీ పొద్దుగాల లేబరు ఇవన్నీ రిస్క్ అనే సిచ్యువేషన్ వచ్చింది. అనేసరికి ఏం చేయాలో నాకు అర్థం కాలేక, సరేలే ఎట్లో ఒకరిలో అయితే కంపల్సరీ అయితే వెళ్ళాలనుకున్నా. మళ్ళీ అది అక్కడి నుంచి వస్తే మందమరి తోలి మందమంది ఇంకొకటి ఉంది ట్రాకు, ఎంత ఘోరం తెలుసా. అసలు నాకు అనిపించింది ఇంద్రా స్వామి వాడు వద్దురా నాయన అంటే అంతగానో వేసి పాస్ అవుతుంది అని చెప్పిండు. మన బండి ఒకటి ఏంటంటే 16 టైర్లు ఎప్పుడున్నా కానీ BS6 బండ్లు హైట్ వచ్చినాయి, ఇట్లా బాగా హైట్ ఉన్నాయి. మామూలు బండ్ల కంటే ఇంతకుముందు ఉన్న BS4ల బండ్ల టాటాల కంటే ఈ 16 టైర్లు కొద్దిగా హైట్ ఉన్నాయి. ఇట్లా అంటే ఒక ఇంత మరకు హైట్ ఉండడం వల్ల ఒక మైనస్ మన బాడీ మీద అని చెప్పేసి ఆయన అని చెప్పేసి బాడీ మీద 4 మూరల పెట్టడం అని చెప్పిండు. దాని ప్రకారం అని వేసింది కానీ అసలు మధ్యలో నుంచి తట్టింది, ఘోరమైన పరిస్థితి. రాత్రి అయితే నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేక అట్లా ఇట్లా కర్రలని జమాయించి వెనకాల జూల కట్టి ఆ చాలన్ల మధ్యలో క్యాబిన్లో ఇవన్నీ వేసుకొని రావాల్సి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే ఘోరాది ఘోరం దారుణం నాకైతే. అసలు ఇక 12:30 అయింది ఆ టైంలో, ఇంకా సాయికృష్ణ అన్న ఫోన్ లేపిండు, అంటే బిఫోర్ వస్తున్నానా ఇట్లా సంగతి లోడ్ అయింది అక్కడ సైడ్ వస్తున్నా అని చెప్పిన. సరే అన్న రా చూసుకుంటా రా అని చెప్పిన. అప్పటికి ఇంత పరిస్థితి అన్నాడు కానీ ఆ టైంకి స్పందించడం కూడా బెటరే. రెస్పాన్స్ ఇస్తే ఇట్లా ఐడియా ఇస్తేనన్నా అది వేరు ఉంటుంది, ఇద్దరే ఉంటేనేమో అది వేరుండు, ఒక్కనే అయిపోతుంది. పైకి లేపేయాలంటే అవ్వదు, ఎంతగానో లేపుతావా ఒక్కొక్కటి తక్కువ ఉన్నాయి వెయిట్, చేతికి అమరట్లేదు ఒక్కొక్కటి అట్లా ఉన్నాయి ఒకటి ఫుల్. ఎంత అయినా పైకి అంత ఎత్తే ఎక్కి ఏని కాదు, అంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితి. బా నాకైతే అనిపించింది ఇంద్రా స్వామి నాకు ఇరుక్కపోయినాక ఒకటే అనుకున్నా, వస్తే బండిన రావాలా లోడన్న గులాలనుకున్నాను. కొత్తపోయింది మరి ఇంకేం చేస్తాం, మరి అంతకు మించి రిస్క్ తీసుకోలేము. తెల్లారితే పెద్ద ఇష్యూ అది సెంట్రల్ గవర్నమెంట్, అంత రిస్క్ ఎందుకు రా బాబాను ఎట్లా వాళ్ళ కష్టపడి అయితే బయటకు వచ్చేసినాయిగా. బయటకు వచ్చి అంత వేసుకొని మన చెన్నూరు క్రాస్ రోడ్కు తిరిగి తీరా ఆయన అయితే మళ్ళీ ఇంకొక రోడ్డు ఉంటుంది అని చెప్పి ఆ నైట్లో వెళ్ళాలంటే గోయిర్లో మళ్ళీ ఎట్లుందో పొజిషన్ ఎందుకని చెప్పేసి చెన్నూరు క్రాస్ రోడ్ ఒకటి తీరాయి, అక్కడ అడిగితే ముందు నుంచి రైట్కి వెళ్ళాలి పాత రోడ్డు అన్నారు. సరే మనకు దాని గురించి ఐడియా లేదు ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఆడే పెట్టిన. అప్పటికి 3:30కి అక్కడ బయలుదేరితే 5:00 అయింది. అక్కడ మళ్ళీ ఇందారం కాడ స్టాంప్ వేయించుకొని రావాలి, స్టాంప్ వేయించుకొని వచ్చినా అక్కడ పెట్టి
టీ తాగేసి పడుకున్న, 5 o'clock పెట్టి పడుకున్న. ఇక ఆ టైంలో వాళ్ళని అప్పటికి పాపం టైక్రిస్ట్ అన్న అప్పటికి మళ్ళీ 1 hour తర్వాత, 2 hours తర్వాత మళ్ళీ నా గురించి కాల్ చేసిన అన్న, ఏంది పరిస్థితి, ఏంది ఎట్లుంది ఏంది అనేది కూడా ఫోన్ చేసిండు. ఆయన నిద్ర మానుకొని కూడా పర్లేదు, రెస్పాన్స్ అనేది అట్లా కరెక్ట్గా ఉంటే ఎవరికైనా కొద్దిగా ఆ టైంలో ఎవరన్నా ఒకరు ఉంటే సపోర్ట్గా ఐడియా ఇవ్వడం కానీ ఇంకేదైనా చేయడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇక పెట్టి పడుకున్నా, ఇక మళ్ళీ 5 o'clock అవుతుంది, అప్పటికి ఆయన నిద్ర చేరగొట్టడం అనుకున్నా, అక్కడ పెట్టి పడుకున్నా. చెన్నై కాస్త తిరిగిన తర్వాత 6 o'clock అట్లా కాల్ చేసిన, అప్పటికి ఒక 1 hour అట్లా పడుకుని, ఇక నాకు కూడా నిద్ర వస్తుంది బాగా, కళ్ళు మంటలు బాగుంటున్నాయి, అలసిపోయిన, ఫుల్ టైర్డ్. 8 seconds ట్రాక్టర్ కట్టే కొన్ని లేపి బాడీలో అంగ్లర్ల పొంటి ఇట్లా సైడ్లో జమాయించిన, ఇట్లా ఉంది కదా సైడ్లో జమాయించిన ఈ కర్రల లెక్క, చిన్న చిన్న సన్న సన్నవి నాకు అందిన కాడికి. చేసిన తర్వాత ఇంత రిస్క్ అంటే ఘోరమైన రిస్క్ కానీ నాకు అనిపించింది, మన BS6 బాలకి ఇంత హైట్ అవసరం లేదు, టన్నేజ్ తక్కువ వచ్చినా సరే లోడ్ పోయినప్పుడు అంతకు మించి ఎక్కువ వేసుకోవద్దు మనం. ఎందుకు నాకు దగ్గర దగ్గర ఇక్కడికి ఉంది అంత హైట్ అంటే ఘోరమైన హైట్, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎలాగైతే వచ్చేసిన అన్లోడ్ చేసుకొని, అయితే అన్లోడ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికైతే చూడాలి. ఫోన్లో అయితే అన్లోడ్ లేదంట లోపలికి, చూద్దాం అన్లోడ్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది దీనికి ఏంది అనేది విషయం అయితే చూద్దాం. మధ్యాహ్నం అయితే సాయికృష్ణ వచ్చిపోయిండు, వచ్చి లోడ్ ఇట్లా సంగతి ఇక్కడికంటే ఇక్కడికి ఫ్యాక్టరీ కాడికి వచ్చేసి అయితే వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత నేను వంట వేసుకొని తినేసి పడుకున్నా. నైట్ అయితే సాయంత్రం 5 o'clock అయితే లోపలికి పిలిచారు, ఇప్పుడు రాత్రి 11:30 అవుతుంది. ఇంకా మా వండి అయితే అన్లోడింగ్కి అయితే పెట్టలేదు, టైం పడతట్టుంది. మొత్తానికైతే 1 గంట 2 గంటల వరకు అయితే మన బండి అయితే ఖాళీ చేసుకున్నాం. బండి ఖాళీ చేసుకొని బయటకు వచ్చేసి అయితే 2 o'clock అయింది. 2 o'clock బయటకు వచ్చేసి అయితే పడుకున్నాం. పొద్దున్న అయితే ఇక కిరాయి లెటర్ తీసుకొని వెళ్ళిపోవాలి. కిరాయి మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళే అకౌంట్లో ఇస్తారు. ఇది టన్నుకు అయితే 1000 రూపాయలు, గచ్చిబౌలి నుంచి 32 టన్నులు కూడా రాలేదు, 31,800 వచ్చింది. మనకైతే ఇక్కడైతే షార్టేజ్ అయితే ఎంత వచ్చింది, 450 కిలోలు షార్టేజ్ వచ్చింది. అయినా ఇక పచ్చి కర్ర కాబట్టి ఆల్మోస్ట్ అది ఆరిపోతుంది. పండుకోనికి కూడా ఇగో ఇట్లా ఇట్లాంటి సిచ్యువేషన్, నా ఖాళీ ప్లేస్ లేక తల కర్రల మీద పెట్టుకొని ఎంత ఇబ్బంది పడినా అంటే అసలు వంట చేసుకొని కూడా అంత సిచ్యువేషన్, అంటే అట్లాంటి సిచ్యువేషన్ కాబట్టి ఇంత ఘోరమైన పరిస్థితులు అయితే ఎవరైతే ఇబ్బంది పడొద్దని చెప్పేసి అయితే నేనైతే ఇట్లాంటి సిచ్యువేషన్ ఎవ్వరు ఇబ్బంది పడకూడదు దయచేసి చెప్తున్నా. ఇట్లాంటి హైట్ లోడ్ వేసుకోవద్దు, మినిమం హైట్ ఎంత అనేది కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. హాయ్ గాయ్స్, సో ఫస్ట్ టైం మన పండుగ కలిసినాం. సో మన సబ్స్క్రైబర్స్ తోటి అన్న పేరు చెప్పండి. నరేష్ అన్న. నరేష్ అన్న మెకానిక్ అన్న. నవీన్. సైఫ్ బాయ్. సైఫ్ బాయ్. సో నేను తెలుసు అనుకుంటున్నా చాలా మందికి అయితే 5 Astra Clocks. సో అన్నైతే ఫస్ట్ టైం కలిసిన కాదన్నారులా. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే మన ఛానల్లకు అయితే సపోర్ట్ని అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అయితే మనకు ఫయజ్ అన్న కలుద్దాం అనుకుంటున్నాం, ఎప్పుడైతే మీట్ అవ్వలేదు, ఈరోజు ఫస్ట్ టైం అయితే మీట్ అయినాం. థ్యాంక్ యూ ఫయజ్ బాయ్. థ్యాంక్ యూ ఫయజ్ బాయ్. నరేష్ అన్న. థ్యాంక్ యూ సైఫ్ బాయ్. మన అందరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారని అన్న సబ్స్క్రైబరు అన్న నరేష్ అన్న కూడా అందరూ మనకు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మినిమంగా 36 అంగుళాల బాడీకి అయితే, 36 అంగుళాలు ఉన్న బాడీకి అయితే మినిమం హైట్ అంటే 4 మూరలు ఒక బెత్త. ఇక్కడ మనిషి నిలబడ్డాడు చూడరు, అతను పైన నిలబడ్డ మనిషియే అంత హైట్ ఉండు, ఇంత హైట్ అయితే వేసుకోవద్దు. మినిమంగా అయితే ఇంకొక మినిమం ఒక ఫీటు తగ్గించి ఉంటే బెటర్గా ఉండు. చిన్న బాడీకి అయితే ఇప్పుడు మన బాడీ ఉంది కదా, ఆ బాడీ మీద నేను నిలబడితే నా హైట్ అయితే సరిపోద్ది, నాకంటే మించి ఉంది కాబట్టి తగ్గించుకోవాలి. క్యాబిన్ మీద 2 మూరలు 2.5 మూరలున్నర అయితే సరిపోతుంది, గుర్తుపెట్టుకోరు. మన బాడీ మన BS6 బాడీకి అయితే మినిమం 3 మూరలకు కొద్దిగా తక్కువ, మినిమం 3.5 మూరలు అయితే హైట్ అయితే వర్తబుల్. నేనైతే ఎగ్జాక్ట్గా గదే హైట్ మినిమం అయితే పైన అయితే ఒక 1/2 ఫీట్ 2 ఫీట్ ఫీట్నర అయితే తీస్తే సరిపోద్ది హైటు.